నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 14th అక్టోబర్. ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందరకు వచ్చేసాం. మన వీడియోస్ కింద చాలా మంది కమెంట్ చేస్తున్నారు, అన్న విద్యానికేతన్ కాలేజ్ టూర్ చేయండి అని చెప్పేసి. సరే, మేము కూడా వెయిట్ చేసాం, ఏదైనా పర్ఫెక్ట్ టైం దొరికినప్పుడు టూర్ చేద్దామని చెప్పేసి. సో ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ అయింది, అండ్ అందులో ఇంకొక 3-4 డేస్ లో మోహన్ మంత్ర ఫెస్ట్ కూడా రాబోతుంది కదా. సో ఇదే మాకైతే పర్ఫెక్ట్ టైం అనిపించింది టూర్ చేయడానికి, అందుకే ఇవాళ అయితే ఇక్కడికి వచ్చేసాం. సో మనం ఏంటంటే కాలేజ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ప్యారలల్ గా మోహన్ మంత్ర ఫెస్ట్ గురించి కూడా డీటెయిల్స్ అన్ని మీకు వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందైతే మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చివరి దాకా చూడండి. కాలేజ్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఇది వచ్చేసి మెయిన్ గేట్, అండ్ ఇంకోటి ఏంటంటే బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది చిన్న గేటు. సో ఎవరైతే బైక్స్ లో వస్తారో వాళ్ళైతే ఈ గేట్ నుంచి లోపలికి వెళ్తారు. సో లేదా ఎవరైనా విజిటర్స్ వచ్చినా కూడా ఈ గేట్ నుంచి లోపలికి వస్తారు. ఇక్కడికి వచ్చి అక్కడ సెక్యూరిటీ ఆఫీస్ ఉంటుంది అనమాట, అక్కడ విజిటింగ్ ఐడి కార్డ్ తీసుకుని అప్పుడే లోపలికి అలా చేస్తారు. అండ్ మీకు చెప్పాను కదా, ఇంకొక 3-4 డేస్ లో మోహన్ మంత్ర ఫెస్ట్ రాబోతుంది అనేసి. సో మోహన్ మంత్ర డేట్స్ వచ్చేసి 19th, 20th, and 21st అక్టోబర్ అనమాట. సో ఈ మోహన్ మంత్రలో చాలా ఈవెంట్స్ ఉంటాయి, చాలా ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి, డీజే ఉంటుంది, లైవ్ బ్యాండ్ ఉంటుంది, అండ్ మన ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ ఏజుడ్ కూడా వస్తున్నారు అనమాట. సో ఫుల్ ఫన్ అయితే ఉంటుంది. ఈ మోహన్ మంత్ర గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు లోపల ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో, అండ్ ఎలా డెకరేషన్ చేస్తున్నారు కూడా మీకు లోపల వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళిపోదాం, పదండి. నిలబడుకుని ఉన్నాయి కదా, ఈ పాయింట్ వచ్చేసి జంక్షన్ అనమాట. మనం మెయిన్ గేట్ నుంచి వచ్చినా ఇక్కడికి వస్తాం, లేదా ఇంకొక బస్ స్టాండ్ గేట్ అనేది చూడండి, ఆ గేట్ నుంచి వచ్చినా ఇక్కడికి వస్తాం అనమాట. అండ్ నా వెనకాల బిల్డింగ్ ఉంది కదా, సో అది వచ్చేసి మా కాలేజ్ ఐకానిక్ బిల్డింగ్, అండ్ ఆ బిల్డింగ్ నేమ్ వచ్చేసి ఎం బ్లాక్ అనమాట. సో మీరు చూసుకుంటే అక్కడ మీకు ఎం కనబడుతుంది కదా, సో వ్యూ చాలా బాగుంటుంది. సో అండ్ నెక్స్ట్ మీరు నాకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే క్యాంటీన్ ఉంటుంది. ఇప్పుడే వెళ్ళొద్దు, మనం కొంచెం తిరిగి తిరిగి కలిసిపోయిన తర్వాత మళ్ళీ అయితే వెళ్దాం క్యాంటీన్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే పార్కింగ్ అని చెప్పాను కదా, సో మనకి పార్కింగ్ ఇక్కడే స్టూడెంట్స్ కానీ స్టాఫ్ కానీ ఎవరన్నా పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ. ఆ పక్క ఈ పక్క చూసుకున్నారంటే వాక్వేకి డ్రీమ్ బిలీవ్ వచ్చి కొన్ని ఫ్లాగ్స్ ఉన్నాయి కదా. సో మీకు తెలిసిందే, లాస్ట్ ఇయర్ మోహన్ బాబు యూనివర్సిటీ అయింది ఇది. సో అప్పటి నుంచి ఈ మోటో అయితే ఉందన్నమాట, డ్రీమ్ బిలీవ్ వచ్చేవని. సో ఎం బ్లాక్ అంటే ఏం లేదు, మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. ఎవరైనా కొత్త వాళ్ళు ఇక్కడికి వచ్చి అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్నా కూడా, సో మీరు ఎం బ్లాక్ వచ్చారంటే మీకు వాళ్ళు అక్కడ క్లియర్గా డీటెయిల్స్ ఇస్తారు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ అడ్మిషన్స్ తీసుకోవాలి, ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎం బ్లాక్ లోపల. సో మనం ఎం బ్లాక్ నుంచి రైట్ సైడ్ వచ్చాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక MM23 హెల్ప్ డెస్క్ అయితే ఉంది. ఈసారి మోహన్ మంత్ర ఏంటంటే చాలా స్పెషల్ అనమాట, ఎందుకంటే లాస్ట్ 2019 లో చేశారు, ఆ తర్వాత 3 ఇయర్స్ అయితే చేయలేదు, మళ్ళీ 2023 లో చేస్తున్నారు. సో అందుకే చాలా స్పెషల్ మోహన్ మంత్ర అనేది. సో దీనికోసం ఏంటంటే ఎవరికైనా డౌట్స్ ఉంటాయి కదా, సో వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడానికి అక్కడక్కడ ఇట్లాంటి హెల్ప్ డెస్క్ అయితే ఉన్నాయి. నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఒకసారి మనం అయితే క్లియర్ చేసుకుందాం, రండి. సో హాయ్ అన్న. హాయ్ బ్రో. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఈవెంట్స్ గురించి ఏమేమి ఉంటాయి ఈవెంట్స్ అనేవి? విఆర్ ది టీమ్ ఆఫ్ ది మోహన్ మంత్ర, మేము స్పాట్ ఈవెంట్స్ నుంచి వచ్చామన్న. స్పాట్ ఈవెంట్స్ లో మా అడ్వెంచరస్ రైడ్స్, అడ్వెంచరస్ రైడే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, ఫన్ గేమ్స్, ఫుడ్ ఛాలెంజెస్, విఆర్ ఎక్స్పీరియన్స్, స్కేరీ హౌస్, ఇలా రకరకాలుగా ఫన్ గేమ్స్. ఒక స్టూడెంట్ వచ్చి ఫుల్ చిల్ అయ్యేలాగా మొత్తం 30 లాగా మేము ప్లాన్ చేస్తాము. సో అదనమాట, బయట వాళ్ళు ఎవరన్నా రిజిస్టర్ అవ్వాలనుకుంటే మీరు ఆ రోజు కాలేజ్కి వచ్చారంటే మీరు ఇక్కడే స్పాట్లో రిజిస్ట్రేషన్ తీసుకొని మీరు రైట్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో ఎం బ్లాక్ అంటే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అని చెప్పాను కదా, అలానే మన కాలేజ్లో ఏంటంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి డిఫరెంట్ బ్లాక్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం బ్లాక్ వైజ్ చూద్దాం. ఫస్ట్ అయితే మా బ్లాక్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో మా బ్లాక్ వెళ్ళే దారిలో చెట్ల కింద ఇట్లాంటి సిట్టింగ్ ఏరియా అయితే ఉంటుంది, ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేయడానికి, లేదా చిట్ చాట్ చేసుకోవడానికి, లేదా ఎవరైనా చదువుకోవాలంటే కూడా హ్యాపీగా ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు. సో ఇదే మా బ్లాక్. ఈ పక్క సివిల్ బ్లాక్, ఈ పక్క మెకానికల్ బ్లాక్, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి డిప్లొమా బ్లాక్. ఆ డిప్లొమా బ్లాక్లోనే మా బీసీఏ స్టూడెంట్స్ కూడా ఉంటాం అనమాట. అండ్ ఎస్పెషల్లీ మోహన్ మంత్ర టైంలో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఖాళీగా ఉన్నాయి కదా ప్లేసెస్, ఈ ప్లేసెస్లో అంతా స్పాట్ ఈవెంట్స్ జరుగుతాయి. సో దానివల్ల ఏంటంటే బయట స్టూడెంట్స్, మా స్టూడెంట్స్ అందరూ ఫుల్ క్రౌడ్ ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా మా బ్లాక్ గురించి అయితే ఇది. నెక్స్ట్ అయితే మనం ఎంఎన్ఎస్ బ్లాక్ వెళ్దాం, పదండి. సో అండ్ దిస్ ఈస్ ఎంఎన్ఎస్ బ్లాక్. ఎంఎన్ఎస్ బ్లాక్ అనొచ్చు, లేదా ఫ్రెషర్స్ బ్లాక్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే బీటెక్ ఎవరైతే జాయిన్ అవుతారో ఫ్రెషర్స్ వాళ్ళందరినీ ఇక్కడే అలొకేట్ చేస్తారనమాట. అండ్ ఎంఎన్ఎస్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఎంఎన్ఎస్ అంటే మంచు నారాయణ స్వామి గారు, ఎవరంటే మన బిలవడ్ చైర్మన్ మోహన్ బాబు గారి ఫాదర్ అనమాట. సో ఆ నేమ్ తీసుకుని అయితే ఈ బ్లాక్ అయితే పెట్టారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు వెనకాల చూసుకున్నట్లయితే మోహన్ మంత్ర 23 అని బ్యానర్ ఉంది కదా. మామూలుగా బయట వాళ్ళు ఎవరైతే ఫెస్ట్కి వస్తారో వాళ్ళకి ఆ 3 డేస్ ఉంటుంది అనమాట, ఆ ఫెస్ట్ హడావిడి అది ఇది. అదే కాలేజ్ స్టూడెంట్స్ కనుకోండి 2 మంత్స్ ముందు నుంచే ఉంటుంది, ఎందుకంటే అందరం కమిటీస్గా డివైడ్ అయిపోతాం, అందరం కలిసికట్టుగా వర్క్ చేసి ఫెస్ట్ని అయితే చేస్తామన్నమాట. సో అండ్ ఇది వచ్చేసి ఫార్మసీ బ్లాక్. ఫార్మసీ స్టూడెంట్స్ అంతా ఇక్కడే ఉంటారనమాట. అండ్ ఎవరైనా ఈ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు స్టూడెంట్స్ వాళ్ళకి ఏంటంటే ఐడి కార్డులో బ్లడ్ గ్రూప్ కూడా మెన్షన్ చేస్తారు. ఆ బ్లడ్ గ్రూప్ ఎక్కడ టెస్ట్ చేస్తారంటే ఇక్కడే అనమాట. సో మనం కాలేజ్ అంతా ఒక రౌండ్ వేసేసాం కదా, ఫుల్గా అలసిపోయాను నేనైతే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒకసారి క్యాంటీన్కి వెళ్ళి అక్కడ కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ మిగిలిన బ్లాక్స్ని అయితే కవర్ చేద్దాం. సో ఇదే మా కాలేజ్ క్యాంటీన్ పాప్స్ కెఫే. మనం క్యాంటీన్కి ఎంట్రన్స్లోనే చూసుకుంటే ఈ పక్క ఆ పక్క బ్యానర్స్ ఉంటాయి మా చైర్మన్ అంకుల్వి. పౌరాణిక గెటప్లో ముందరంతా ఫుడ్ ఐటమ్స్ అంటే క్యాంటీన్ని రిప్రజెంట్ చేస్తూ అనమాట. సో క్యాంటీన్ లోపల చూసుకున్నట్లయితే కన్నా మనకి మామూలుగా కూర్చొని తినడానికి ఏరియా అయితే ఉంటుంది. రైట్ సైడ్ ఏంటంటే ఐస్ క్రీమ్ పార్లర్ ఉంటుంది, అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి లాకర్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఎవరైనా మనకి స్టూడెంట్స్ వస్తారు కదా, వాళ్ళు మొబైల్స్ తెచ్చుకుంటారు. మనకి క్యాంపస్లో ఏంటంటే
ఎందుకంటే ఫోన్స్ అలౌడ్ లేదు. సో వాళ్ళు ఫోన్స్ ఇక్కడ పెట్టేశారంటే వాళ్ళకి ఒక టోకెన్ ఇస్తారు. సో ఆ టోకెన్ మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు ఇచ్చేసామంటే ఫోన్స్ అయితే రిటర్న్ ఇచ్చేస్తారు. సో పర్ డేకి 2 రూపీస్ ఒక ఫోన్ అంతే అనమాట. సో ఇది మా కాలేజ్ క్యాంటీన్ గురించి అయితే. సో మీకు చెప్పాను కదా, ఎక్కడ చూసినా మనకి మోహన్ మంత్ర మోహన్ మంత్ర మోహన్ మంత్ర అనమాట. ఎందుకంటే ఇంకొక 4 డేస్ లో మనకి ఫెస్ట్ రాబోతుంది కదా. సో మోహన్ మంత్ర అంటే ఏంటంటే మీరు ఈ బ్యానర్ చూసే కనిపెట్టేయచ్చు, ఇట్స్ ఎ టెక్నో కల్చరల్ ఫెస్ట్ అనమాట. ఫన్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి అండ్ కల్చరల్స్ కూడా ఉంటాయి, డాన్స్ మ్యూజిక్ సింగింగ్ ఇలా డిఫరెంట్ కల్చరల్స్ ఉంటాయి అండ్ వాటితో పాటు టెక్నికల్ వర్క్ షాప్స్ కూడా ఉంటాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనలాంటి క్రియేటర్స్ కోసం 20th ఆఫ్టర్నూన్ నా మన ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ ఏజుడ్ కూడా వస్తున్నారు మన దాసరే ఆడిటోరియం లో. సో ఆడిటోరియం ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు, మనం అక్కడికి వెళ్ళినప్పుడు దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో నాకు క్యాంటీన్ ఏంటంటే ఒక మంచి అనుబంధం ఉంది, ఎందుకంటే నేను క్లాస్ లో కంటే క్యాంటీన్ లోనే ఎక్కువ ఉంటాను, టైం పాస్ చేస్తూ ఉంటాను. అండ్ క్యాంపస్ గురించి చూసుకున్నట్లయితే క్యాంపస్ లో మనం ఏ పక్క చూసినా మనకి గ్రీన్ గానే ఉంటుంది, అన్ని చెట్లు ఉన్నాయన్నమాట. అండ్ మెయిన్ రోడ్ తో పోలిస్తే మన బ్లాక్స్ అన్ని కొంచెం డిస్టెన్స్ ఉంటాయి. సో సౌండ్ పొల్యూషన్ కానీ నాయిస్ పొల్యూషన్ ఇట్లాంటివి ఏమి ఉండవు అనమాట. సో కొంచెం క్యాంపస్ అయితే ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉంటుంది. అండ్ నా వెనకాల చూసుకున్నట్లయితే మీకు 4 సైడ్స్ బ్యానర్స్ ఉన్నాయి. ఒక సైడ్ ఏంటంటే ప్రోషోస్, ఈ ప్రోషోస్ లో 2 ఉన్నాయన్నమాట. ఒకటి లైవ్ బ్యాండ్ ఉంటుంది హేమచంద్రతో అండ్ అదే విధంగా డీజే కూడా ఉంటుంది. అండ్ ఇంకొక సైడ్ చూసుకున్నట్లయితే స్పాట్ ఈవెంట్స్, స్పాట్ ఈవెంట్స్ చాలా ఉంటాయన్నమాట. లైక్ మనకి ట్రెజర్ హంట్ కానీ పబ్జీ గేమింగ్ కానీ అండ్ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. కాంపిటీషన్స్ లో గెలిచిన వారికి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. సో స్పాట్ ఈవెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. సో అండ్ ఇంకొక సైడ్ చూసుకున్నట్లయితే టెక్నోవాలి, పేపర్ ప్రెజెంటేషన్స్, పోస్టర్ ప్రెజెంటేషన్స్ అండ్ అదే విధంగా ఏదైనా వర్క్షాప్స్ కానీ. సో ఇట్లా టెక్నో కల్చరల్ ఫెస్ట్ కాబట్టి టెక్నికల్ కి సంబంధించినవి కూడా కొన్ని ఉంటాయి. అండ్ ఇంకొక సైడ్ చూసుకున్నట్లయితే కానీ కళాక్షేత్ర, కళాక్షేత్రాలు ఏమేమి వస్తాయంటే సింగింగ్, డాన్స్, ర్యాంప్ వాక్ ఇలా కొన్ని ఈవెంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో వీటి గురించి మీకు ఇన్డెప్త్ గా డీటెయిల్స్ కావాలనుకుంటే www.mohanmantra.com వెబ్సైట్ వెళ్ళారంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఏదైనా ఈవెంట్ కి రిజిస్టర్ అవ్వాలనుకుంటే కూడా మీరు అక్కడ ఆన్లైన్ లోనే రిజిస్టర్ అవ్వచ్చు. సో ఇదే మా లైబ్రరీ, సౌత్ ఈస్ట్ ఏషియాస్ లార్జెస్ట్ లైబ్రరీ అనమాట. చాలా చాలా బాగుంటుంది లోపల. సో ఈ లైబ్రరీలో ఓవరాల్ గా 1,42,000 బుక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం నార్మల్ గా ఎవరైనా బుక్స్ చదువుకోవాలనుకునే వాళ్ళకి సెపరేట్ ఏరియా ఉంటుంది, లేదా మనం ఏదైనా ల్యాప్టాప్ తెచ్చుకొని పర్సనల్ గా చదువుకోవాలనుకుంటే పర్సనల్ క్యాబిన్స్ కూడా ఉంటాయి, లేదా మనకి సిస్టమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ వాటికి ఇంటర్నెట్ యాక్సెస్ కూడా ఉంటుంది. మనం యూట్యూబ్ లో ఏదైనా వీడియోస్ చూసి చదువుకోవాలనుకున్నా లేదా గూగుల్ ఏదైనా చూసి చదువుకోవాలనుకున్నా వాళ్ళకి సెపరేట్ సిస్టమ్స్ అండ్ ఇంటర్నెట్ యాక్సెస్ కూడా ఉంటుంది, దాంట్లో చూసి కూడా చదువుకోవచ్చు. సో మీరు ఏదైనా బుక్స్ బారో చేసుకోవాలనుకుంటే లైబ్రరీ నుంచి కింద రిసెప్షన్కి వచ్చి మీ రోల్ నెంబర్ చెప్పారంటే కదా, సో వాళ్ళు బారోడ్ అని తీసుకుంటారు. ఇంత పీరియడ్ ఆఫ్ టైం అని ఇస్తారనమాట, ఆ టైం లోపల మళ్ళీ రిటర్న్ చేసేయాలి. లేదు మీకు ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే వచ్చి రెన్యువల్ చేసుకున్నారంటే ఎక్స్టెండ్ చేస్తారు. సో నేనైతే ఇప్పుడు బారో చేసుకోలేదు, ఎందుకంటే మనం మోస్ట్లీ పీడిఎఫ్స్ అండ్ యూట్యూబ్ చూసే చదువుతాం, అది ముందు రోజు నైటే చదువుతాం. సో ఎవరైనా చదువుకోవాలనుకుంటే బుక్స్ తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోవచ్చు. సో ప్రెసెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే మీకు ఎంబ్లాక్ చూపించాను కదా, ఎగ్జాక్ట్ గా దానికి బిహైండ్ ఉన్నాం, దీన్ని ఎంప్లాజా అని అంటారనమాట. సో ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎంఎన్ఎస్ బ్లాక్ లో కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళ కోర్ బ్రాంచెస్ కి అయితే వస్తారనమాట. సో రైట్ సైడ్ వచ్చేసి ఈస్ట్ బ్లాక్, ఇక్కడ ఏంటంటే సిఎస్సీ డిపార్ట్మెంట్ అండ్ కళాక్షేత్రాల్లో మీకు ర్యాంప్ వాక్ అని చెప్పాను కదా, ఆ ర్యాంప్ వాక్ కూడా ఇక్కడే కండక్ట్ చేసేది. సో మనకి ఎవరైనా మోడల్స్ కానీ లేకపోతే ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ కానీ ర్యాంప్ వాక్ చేస్తారు కదా, సో ఇక్కడే అనమాట కండక్ట్ చేసేది. సో అండ్ ఈ పక్క వచ్చేసి వెస్ట్ బ్లాక్, ఈసీ అండ్ ట్రిపుల్ఈ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అండ్ బ్యాక్ సైడ్ ఏంటంటే సౌత్ బ్లాక్ అనమాట. అండ్ మీరు ఈసీ డిపార్ట్మెంట్ పక్కనే పైన తీసుకుంటే ఆడిటోరియం ఉంటుంది. సో మన ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ ఏజుడ్ కూడా ఆడిటోరియం కి వస్తున్నారు, ఆడిటోరియం చూద్దాం రండి. సో ప్రెసెంట్ అయితే మేము దాసరి ఆడిటోరియం దగ్గర ఉన్నాం. సో దీనికి దాసరి ఆడిటోరియం అని పేరు ఎందుకు పెట్టారంటే మనందరికీ తెలిసిందే, మా అంకుల్ మోహన్ బాబు గారికి దాసరి నారాయణరావు గారు గురువు గారు అని చెప్పేసి. సో ఆయన మీద ప్రేమ అండ్ కృతజ్ఞతతో ఈ పేరు అయితే పెట్టారు. అండ్ దీన్ని ఓపెన్ చేసింది వచ్చేసి 2005 మార్చ్ 19 ఓపెన్ చేశారు. అండ్ ఎవరంటే అప్పటి గవర్నర్ సుశీల్ కుమార్ షిండే గారు ఓపెన్ చేశారనమాట. మార్చ్ 19 ఏంటంటే మోహన్ బాబు గారి బర్త్డే, మా యాన్యువల్ డే కూడా ఆ రోజే. సో ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఓపెన్ చేశారనమాట. ఒకసారి ఆడిటోరియం లోపల ఎలా ఉందో చూద్దాం రండి. సో ఇదే అనమాట మా ఆడిటోరియం. మామూలుగా ఏదైనా డిపార్ట్మెంట్ వైజ్ ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా కూడా ఈ ఆడిటోరియంలోనే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అండ్ మోహన్ మంత్ర విషయానికి వచ్చేసరికి 20th ఆఫ్టర్నూన్ ఇన్ఫ్లుయెన్సర్ టాక్ షో ఉంటుంది అనమాట. సో దానికి ఎవరు వస్తున్నారంటే మన ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ ఏజుడ్ వస్తున్నారు. సో ఇక్కడికి వస్తారనమాట. సో ప్రెసెంట్ ఎక్కడ ఉన్నామంటే జీ బ్లాక్ లో ఉన్నాం. ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ డిగ్రీ స్టూడెంట్స్ ఉంటారనమాట. అండ్ నా బ్యాక్ చూసారు కదా మోహన్ మంత్ర. సో ఈ మోహన్ మంత్రకి సంబంధించిన కొన్ని డెకరేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ ఫ్లోర్ లో కొంచెం డెకరేషన్ జరుగుతుంది, ఎలా జరుగుతుందో చూద్దాం రండి. సో చూసి
చూసారు కదా పైన ఫ్లోర్ లో కూడా కొన్ని డెకరేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూద్దాం మదండి. సో ప్రెసెంట్ మనం వేరే ఫ్లోర్ కి వచ్చామన్నమాట. ఇక్కడ కూడా కొన్ని డెకరేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ మనతో స్టూడెంట్ కల్చరల్స్ కోఆర్డినేటర్ కూడా ఉన్నారు. సో ఆ బ్రోతో మాట్లాడదాం. బ్రో, అసలు ఈ మోహన్ మంత్ర 2023 లో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి, ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయి అన్ని ఒకసారి బ్రీఫ్ గా చెప్పండి మా వాళ్ళకి. ఈసారి మనకి డిఫరెంట్ గా వెహికల్ ఎక్స్పో ఫ్రమ్ ప్రో షోస్ ఉంది. అక్కడ ఏమంటే మనకి డిఫరెంట్ వెహికల్స్ మీద ప్రో షోస్ జరుగుతుంటాయి. సో మనకి మోహన్ మంత్ర 3 ఇయర్స్ తర్వాత వస్తుంది కదా, లాస్ట్ 2019 లో జరిపే మళ్ళీ 2023 లో. సో ఎలా ఉండబోతుంది ఈసారి? ఇప్పుడు మనం ఫుల్ బ్యాంగ్ ఇవ్వబోతున్నాం. అవుట్ హౌస్ రిజిస్ట్రేషన్స్ కూడా స్లోగా అవుతున్నాయి. సో మీరు కూడా రిజిస్ట్రేషన్ అవ్వండి. సో ప్రెసెంట్ అయితే ఈ ఫ్లోర్ లో కొన్ని డెకరేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎవరెవరు ఏమేమి డెకరేషన్స్ చేస్తున్నారో తెలుసుకుందాం. అన్న, మీరు ఏం డెకరేట్ చేస్తున్నారు? మేము షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కి డెకరేషన్ చేస్తున్నాం, స్టాండీస్ అని. ఓకే, అంటే ఇవి ఇక్కడ డిస్ప్లే చేస్తారు మీరు వెన్యూస్ దగ్గర అవుటర్స్ వాళ్ళకి, వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అండ్ రెండోది ఏంటంటే ఇక్కడ ఉంది అని చెప్పి తెలియడానికి. సో ఓకే, అండ్ ఎన్ని డేస్ గా చేస్తున్నారు అన్న? సమ్ ఫ్రమ్ 3 డేస్. అన్న, మీరేం డెకరేట్ చేస్తున్నారు? మూవీ అండ్ ఫ్రీజ్ అవుట్ చేస్తాను. మూవీ అండ్ ఫ్రీజ్ అవుట్ అంటే లైక్ స్క్విడ్ గేమ్ లాగా. స్క్విడ్ గేమ్ థీమ్ తో ఒకప్పుడు అన్న లాంటి స్టాచ్యూ ఉన్నారు, మన స్క్విడ్ గేమ్ ఉన్నారు, ఇప్పుడు మూవీ అండ్ ఫ్రీజ్ అవుట్ అంటున్నారు. ఓకే, ఇది ఎక్కడ డిస్ప్లే చేస్తారు మీరు? ప్రస్తుతానికి లాన్ లో చేస్తున్నాం. సో మీరు ఎన్ని డేస్ గా చేస్తున్నారు? సో మీరు మీరు ఏం చేస్తారు? అంటే మనం కొన్ని పోజెస్ చూపిస్తారు, కంటెస్టెంట్స్ అందరూ ఆ పోజ్ పెడితే ఎవరిది మంచి పోజ్ అవుతే వాళ్ళకి ప్రైజ్ ఇస్తారు. సో అక్కడ డెకరేషన్ వర్క్స్ జరుగుతున్నాయి కదా, కొన్ని కంప్లీట్ అయినట్టు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ప్రెసెంట్ ఇక్కడ ఏంటంటే కొన్ని ఆర్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మన స్టూడెంట్స్ చేశారు. వీటిని ఏం చేశారంటే అక్కడక్కడ క్యాంపస్ లో డిస్ప్లే చేశారనమాట, మనం వచ్చి ఫోటోస్ తీసుకోవడానికి, సెల్ఫీస్ తీసుకోవడానికి కొంచెం బాగుంటుంది కదా. సో అలా అక్కడక్కడ ఇట్లాంటి కార్టూన్స్ అయితే డిస్ప్లే చేస్తారు ఫోటో స్పాట్స్ క్రియేట్ చేయడానికి. చూసారు కదా డెకరేషన్స్ ఎలా జరుగుతున్నాయో. అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే మెకానికల్ వాళ్ళకి వర్క్షాప్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. అంటే మామూలుగా మెకానికల్ డిపార్ట్మెంట్ ఉంటారు కదా, వాళ్ళ ల్యాబ్స్ అనమాట ఇవన్నీ. అండ్ ఎవరైనా సివిల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గ్రౌండ్ వర్క్ ఏమైనా చేయాలనుకుంటే కూడా ఈ పక్కనే చేస్తూ ఉంటారు. అండ్ ఎన్సీసీ ట్రైనింగ్ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటుంది మామూలుగా. సో ఇదనమాట ఈ న్యూ అకాడమిక్ బ్లాక్ గురించి అయితే. సో ఆ న్యూ అకాడమిక్ బ్లాక్ నుంచి మనం ఇండోర్ స్టేడియంకి వెళ్ళే రోడ్లోనే మనకి వి హాస్టల్స్కి రూట్ అయితే ఉంటుంది అనమాట. వి హాస్టల్ ఏంటంటే బాయ్స్ యొక్క మెయిన్ హాస్టల్. సో అక్కడ ఉంది కదా అదే. సో మనం ప్రెసెంట్ అయితే ఇండోర్ స్టేడియంలో ఉన్నాం, ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉందనమాట. సో మొత్తం చూసుకున్నట్లయితే కంటైనర్స్తోనే కట్టారు. సో మన స్టూడెంట్స్ ఏంటంటే పబ్జీని ఇన్స్పైర్ అయ్యి జార్జ్ బుల్ అని కూడా పేరు పెట్టారు దీనికి. సో ఎందుకంటే అన్ని కంటైనర్స్ ఉన్నాయి కాబట్టి చుట్టూరా. అండ్ కళాక్షేత్రాలకు సంబంధించిన కొన్ని ఈవెంట్స్ అయితే ఇక్కడ జరుగుతాయి అనమాట. సో దానికోసం స్టేజ్ కూడా రెడీ చేస్తున్నారు. అండ్ పబ్జీ గురించి మాట్లాడగానే నాకు ఇంకోటి స్ట్రైక్ అయింది ఏంటంటే మనకి మోహన్ మంత్రాలో పబ్జీ కాంపిటీషన్ కూడా ఉంటుంది, వినైన వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది అనమాట. సో ఎవరైనా నేను తోపు ప్రో ప్లేయర్స్ అనుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళైతే వచ్చి రిజిస్టర్ అయ్యి పార్టిసిపేట్ చేయండి, గెలవండి, ప్రైజ్ మనీని తీసుకెళ్ళండి. అండ్ ఇప్పుడు కొంతమందికి ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వాళ్ళ కోసం ఏంటంటే ఈ కాలేజ్ నుంచే పాస్డ్ అవుట్ అయిన ఈనే సిద్ధార్థ అనే పర్సన్ ఈ MM 2023 ఒక ఫోటోగ్రఫీ వర్క్షాప్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ అలానే ఫోటోగ్రఫీ కాంటెస్ట్ కూడా ఉంటుంది, ఆ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసి విన్ అయిన వాళ్ళకి ప్రైజ్ గా 2 కెమెరాస్ అయితే ఇస్తారు. సో ఫైనలీ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికే వచ్చేసాం, అదే ఎం బ్లాక్ దగ్గరికి. సో మోహన్ మంత్ర రోజు ఇక్కడే అనమాట మనకి ఇనాగ్రేషన్ జరిగేది. అండ్ యూనివర్సిటీ టూర్ చూసారు కదా, సో చాలా మంది చాలా రోజులుగా మన వీడియోస్ కింద కమెంట్స్ చేస్తున్నారు ఈ టూర్ చేయమని చెప్పేసి, అందుకే ఫైనల్ గా మోహన్ బాబు యూనివర్సిటీ టూర్ అయితే చేసేసాం. అండ్ మోహన్ మంత్ర విషయానికి వచ్చేసరికి ఇది 3 డేస్ జరగబోతుంది అనమాట. ఫస్ట్ 19th, 20th, 21st ఈ 3 డేస్ జరగబోతుంది. ఫస్ట్ డే సెకండ్ డే స్పాట్ ఈవెంట్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ డే ఈవినింగ్ లైవ్ బ్యాండ్ ఉంటుంది హేమచంద్రతో. అండ్ సెకండ్ డే ఈవినింగ్ డీజే నైట్ ఉండబోతుంది అనమాట. సో ఫుల్ ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, టెక్నోహాలిక్ ఉంటుంది. సో అన్ని కవర్ చేశారనమాట. సో మీకు మోహన్ మంత్ర గురించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది www.mohanmantra.com వెబ్సైట్లో ఉంటుంది. సో మీరు ఒక్కసారిగా ఆ వెబ్సైట్ని విజిట్ చేశారంటే మీకు క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. లేదా మీకు ఇన్స్టెంట్ అప్డేట్స్ కావాలనుకుంటే మోహన్ మంత్ర ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అండి. మీరు అక్కడ కూడా మీరు డిఎం చేయొచ్చు, వాళ్ళు మీకు ఏమైనా ఇన్ఫో కావాలంటే కూడా ఇస్తారు. సో మొత్తానికి ఇదండి మోహన్ బాబు యూనివర్సిటీ అండ్ మోహన్ మంత్ర గురించి అయితే. సో మీరు అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా రావాలనుకుంటే ఫెస్ట్కి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా రిజిస్టర్ అవ్వకుండా ఉంటే వెంటనే వెళ్ళి రిజిస్టర్ అయిపోండి. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ గంట కొడితే ఇక్కడ మన 7 కొండల సంఖ్యను పడాలా కొట్టేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో.